हाय फ्रेंड्स वेलकम टू विरिंची फैक्ट्स फ्रेंड्स मामूलुगा मोसल्लनेवी एक्कुवगा आफ्रिका मरियु आस्ट्रेलिया इंका एशिया मरियु अमेरिकालो इवि एक्कुवगा कनिपिस्तू उंटाई निजानिकी मोसल्लनु चूस्ते कनुक अवि चाला भारी आकारंलो उंटाई काबट्टी अवि अंत स्पीडगा वच्चि अटाक चेयुवनि मनं अंदरं अनुकुंटू उंटां कानी मनं अला अनुकुंटे कनुक वाटिनि मनं चाला तक्कुव अंचना वेसिनट्ले एंदुकंटे निजानिकी मोसल्लनेवी भारी आकारंतो उंटाई अन्न माट निजमे अयिते अवि अटाक चेयालनुकुंटे कनुक वाटि वेगान्नि चूसि मनं खच्चितंगा भयपडाल्सिंदे एंदुकंटे अवि उन्नट्लु వేగంగా వచ్చి అటాక్ చేస్తాయి కాబట్టి అలాగే ఈ ప్రపంచంలో ఇంత భారీ ఆకారంతో ఉన్న మొసళ్ళే కాకుండా అత్యంత పొడవైన అతి పెద్ద మొసళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి అలాంటి అతి పెద్ద మొసళ్ళని ఈ రోజు నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మీరు నా యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా చూసేవారైతే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పైనుండే ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు అస్సలు మిస్ అవ్వరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ नंबर वन ओटान किंग ऑफ क्रोक्स फ्रेंड्स इकड़ कनिपिस्तुन्न इंत पेद्द एलिगेटर की असल ओटान अने पेर एला वच्चिंदंटे ई एलिगेटर नु पेंचुतुन्न ओनर कोडुकु पेरु ओटान काबट्टी कोडुकु मीद उन्न प्रेम ई ओनर की ई एलिगेटर मीद कूडा अदे प्रेम उंडटंतो तन कोडुकु पेरुनि ई एलिगेटर की पेट्टडं जरिगिंदी अलागे ई एलिगेटर विवरालोकि वेल्ते इदि 1964 लो पुट्टिंदि दीनि पोडवु वच्चि 18 अडुगुल वरकु उंदि అంతేకాకుండా ఇంతటి భారీ ఆకారం కలిగిన ఈ ఎలిగేటర్ యొక్క బరువు వచ్చి సుమారు 907 కేజీల వరకు ఉంది అయితే ఈ ఎలిగేటర్ వచ్చి థాయిలాండ్ లో ఉన్న బ్యాంకాక్ నుండి 12 మైళ్ళ దూరంలో ఉన్న నార్త్ మైట్రల్ బీచ్ దగ్గర ఉన్న ఎలిగేటర్ అడ్వెంచర్ అనే ఫామ్ లో దీన్ని పెంచడం జరుగుతుంది అలాగే ఈ ప్లేస్ చాలా అందంగా ఉండటంతో ప్రతిరోజు ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన టూరిస్టులు ఈ ఎలిగేటర్ ని చూడడానికి ఖచ్చితంగా ఈ ఎలిగేటర్ అడ్వెంచర్ అనే ఫామ్ కి ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్తూ ఉంటారు ఎందుకంటే మామూలు ఎలిగేటర్స్ ని అందరూ చూస్తూ ఉంటారు కానీ ఇంతటి భారీ ఆకారం ఉన్న ఇంత పెద్ద ఎలిగేటర్ ని చూడటం నిజంగా వాళ్ళని ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది ఇంకా ఈ ఎలిగేటర్ ని చూడడానికి ఈ టూరిస్టులు వచ్చినప్పుడు ఈ ఓనర్స్ అప్పుడు ఆ ఎలిగేటర్స్ కి ఫుడ్ ని పెడుతూ అలాగే దాని దగ్గరికి వెళ్లి దాన్ని టచ్ చేస్తూ ఇలా కొన్ని విన్యాసాలు చేసి చూపిస్తూ ఉంటారు చూసే జనాలకు మాత్రం అంత పెద్ద ఎలిగేటర్ ని టచ్ చేస్తున్నప్పుడు అదేమన్నా అటాక్ చేస్తదేమో అని భయం భయంగా కళ్ళు కూడా పక్కకు తిప్పకుండా వాళ్ళు చేసే విన్యాసాలను అలాగే చూస్తుంటారు नंबर टू गूस्टाव फ्रेंड्स दीनिनि आफ्रिकन मॉन्स्टर क्रोकोडाइल अनि कूडा पिलुस्तू उंटारु असलु इंतटि भयंकरमैन पेरु दीनिकि एला वच्चिंदंटे इदि सुमारुगा 300 मंदि मनुषुलनु वरकु चंपि तिनेसिंदि अंदुके दीनिकि इंतटि भयंकरमैन पेरुनि अक्कड वाळ्ळु पेट्टडं जरिगिंदि అయితే ఇంతటి భయంకరమైన మొసలి ఎక్కడ ఉందంటే సెంట్రల్ ఆఫ్రికాలోని రుజిజి అనే నదిలో ఉంది ఈ నది కివు సరస్సు నుండి సెంట్రల్ ఆఫ్రికాలోని టాంగానికా అనే సరస్సు వరకు ప్రవహిస్తుంది అసలు నిజంగా ఈ మొసల్ని బంధించి పట్టుకున్నామని చాలా మంది అనేక విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ టైంలో కొంతమంది దీనిపై కాల్పులు కూడా చేశారు ఆ గాయాలు దానిపై ఇంకా ఉన్నాయి అయినా సరే అది ఎవరికీ చిక్కలేదు అలాగే 1990 నుండి ఈ గూస్టావ్ క్రోకోడైల్ గురించి స్టడీ చేస్తున్న హెర్పటాలజిస్ట్ అయిన పాట్రిస్ ఫయే అనే అతను ఈ మొసలికి గూస్టావ్ అని పేరు పెట్టాడు అప్పటి నుండి అందరూ ఈ మొసల్ని ఇదే పేరుతో పిలవడం జరుగుతుంది అయితే అప్పటిలో ఈ మొసలి అందర్నీ ఎలా భయపడేలా చేసిందంటే ఇది చేసే దాడుల్ని చూసి చివరికి దీని మీద ఒక డాక్యుమెంటరీని కూడా తీయడం జరిగింది ఆ వీడియో వచ్చి యానిమల్ ప్లానెట్ అనే యూట్యూబ్ ఛానల్లో క్యాప్చరింగ్ ద కిల్లర్ క్రోక్ అనే పేరుతో ఉంది నిజంగా ఆ డాక్యుమెంటరీ తీసే టైంలో ఆ మొసలు నిజంగా వాళ్ళకి చుక్కలు చూపించిందని చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఆ మొసలుని బ్రతుకుండగానే పట్టుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏ ఒక్కటి సక్సెస్ అవ్వలేదు అంతేకాకుండా దీన్ని బ్రతుకుండగానే పట్టుకుందామని దీనికోసం ప్రత్యేకంగా ఒక పెద్ద కేజీని తయారు చేసి అందులో ఒక మాంసం ముద్దను పెట్టారు ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు అలాగే రెండోసారి ఇంకొక వలను తయారు చేసి దానికి ఒక మాంసం ముద్దను పెట్టారు అప్పుడు అనుకున్న గూస్టావ్ క్రోకడైల్ పడకుండా ఇంకో మొసలి ఆ వలకు చిక్కుకుంది ఆ తర్వాత ఆ మొసలిని మళ్ళీ వాళ్ళు నదిలోకి వదిలేశారు అలాగే మూడోసారి ఒక కోడిని పెట్టారు చివరికి అది కూడా ఫెయిల్ అయ్యింది ఇంకా చివరిసారిగా ఏకంగా ఒక మేకనే తెచ్చి ఆ కేజీలో పెట్టారు అంతేకాకుండా ఆ కేజీకి ఒక కెమెరాను కూడా ఫిక్స్ చేసి ఉంచారు కానీ విధి విచిత్రం ఏంటంటే ఆ రోజు వాతావరణం సరిగ్గా లేక విపరీతమైన మెరుపులతో చాలా పెద్ద వర్షం పడింది ఈసారి ఎలాగైనా ఆ మొసలి మన బోన్లో పడుతుందని అందరూ అనుకున్నారు అయితే మరుసటి రోజు వచ్చి చూడగా ఆ బోన్లో మేక అనేది లేదు అసలు ఆ మేక ఏమైపోయిందో ఎవ్వరికీ అర్థం కాలేదు ఆ మేక అసలు అక్కడి నుంచి పారిపోయిందా లేక ఈ మొసలే తినేసిందా అని వీళ్ళు ఫిక్స్ చేసిన కెమెరాలో చూద్దామనుకుంటే ఆ రాత్రి బాగా పెద్ద వర్షం పడటంతో ఆ కెమెరా నీళ్ళకి బాగా తడిచిపోయి ఆ కెమెరా పాడైపోయింది అందువల్ల జరిగిన సంఘటనని కెమెరా
రికార్డ్ చేయకపోవడంతో అసలు ఆ మేక ఏమైపోయిందో ఎవరికీ అర్థం కాలేదు. ఇక ఆ తర్వాత వాళ్ళ ప్రయత్నాలన్నింటిని వదిలేసి చివరగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వీళ్ళు ఆ మొసల్ని పట్టుకోలేకపోవడంతో ఆ మొసల్ గురించి సుమారుగా వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది సుమారుగా 18 అడుగుల పొడవు ఉంటుందని, అంతేకాక దాని బరువు వచ్చి ఏకంగా 900 కేజీల బరువును కలిగి ఉంటుందని వీళ్ళు సుమారుగా చెప్పడం జరిగింది. అలాగే 2019 లో ఈ మొసలి చనిపోవడం జరిగింది. ఈ వార్త ట్రావెల్ ఆఫ్రికా అనే మ్యాగజైన్ లో వచ్చింది. నెంబర్ 3 క్యాసియస్. ఫ్రెండ్స్, దీన్ని అసలు ఈ జంతు ప్రదర్శనశాలలో ఎందుకు ఉంచారంటే 1984 లో ఆస్ట్రేలియాలోని ఉత్తర భూభాగం యొక్క ఫిన్నీస్ అనే నదిలో బోటింగ్ చేస్తున్న వాళ్ళపై ఇది అత్యంత దారుణంగా అటాక్ చేస్తుందని దీన్ని పట్టుకుని బంధించడం జరిగింది. అలాగే దీన్ని ప్రాణాలకు తెగించి పట్టుకుని దీన్ని బంధించిన అతని పేరు వచ్చి జార్జ్ క్రేగ్. ఆ తర్వాత ఇతను దీన్ని ఆస్ట్రేలియాలో ఉన్న గ్రీన్ ఐలాండ్కి తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి ఇది ఇక్కడే ఉంది. అంతేకాకుండా 2011లో ఇది బ్రతుకున్న క్రోకడైల్స్ అన్నింటికన్నా అతి పెద్ద మొసలుగా గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. అలాగే దీని పొడవు వచ్చి 17.9 అడుగుల వరకు కలిగి ఉంది. ఇంకా దీని బరువు వచ్చి ఏకంగా 998 కేజీల బరువును కలిగి ఉంది. అన్నింటికన్నా విచిత్రం కలిగించే విషయం ఏంటంటే దీనికి 112 సంవత్సరాలు. రీసెంట్ గా దీనికి దాని బర్త్డేని జరపడం కూడా జరిగింది. మామూలుగా మొసళ్ళు అనేవి 70 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య కాలంలో బ్రతుకుతూ ఉంటాయి. అలాంటిది ఇది ఏకంగా 112 సంవత్సరాలు బ్రతికి అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. అలాగే ఇప్పుడు బ్రతికి ఉన్న క్రోకోడైల్స్ అన్నింటికన్నా అతి పెద్ద క్రోకోడైల్ కూడా ఇదే. అంతేకాకుండా అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్ అయిన మొహమ్మద్ అలీ పుట్టిన పేరు క్యాసియస్ క్లే అనే పేరుని ఈ క్రోకోడైల్ కి పెట్టడం జరిగింది. నెంబర్ 4 బ్రూటస్. ఫ్రెండ్స్, దీని పొడవు వచ్చి 18.4 అడుగులు. ఇది ఒక ఉప్పునీటి మొసలి. అలాగే దీని వయసు వచ్చి సుమారుగా 80 సంవత్సరాల వరకు ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఇంతటి భయం కలిగించే ఈ మొసలి ఏకంగా 1000 కేజీల వరకు బరువును కలిగి ఉంది. అయితే ఇంతటి భయంకరమైన మొసలి ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలోని ఉత్తరం వైపు టెర్రిటోరీ అనే ప్రాంతంలో ఉన్న అడిలైడ్ అనే నదిలో ఇది ఉంది. అలాగే అటువైపు వచ్చే టూరిస్టులు ఈ బ్రూటస్ ను చూడటానికి ప్రత్యేకంగా ఈ నది దగ్గరికి వచ్చేవారు. అంతేకాకుండా దానికి కొన్ని మాంసం ముక్కలను కూడా పెడుతూ ఈ బ్రూటస్ తో చాలాసేపు సమయాన్ని గడుపుతూ చాలా ఎంజాయ్ చేసేవారు. అలాగే ఈ నది దగ్గరికి ఏవైనా జంతువులను నీరు తాగడానికి వచ్చినప్పుడు అవి కనుక ఈ మొసలి కంట పడ్డాయంటే ఇక వాటి ప్రాణాలని అవి వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఇది చేసే దాడి అంత భయం కలిగించేలా ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ మొసలికి ఫ్రంట్ లో ఉన్న కుడికాలు అనేది దీనికి లేదు. ఇది దాని కాల్ని ఎలా పోగొట్టుకుందంటే ఒకరోజు ఈ బ్రూటస్ ఒక బుల్ షార్క్ తో పోరాడింది. ఆ పోరాడే సమయంలో ఈ మొసలి తన ఫ్రంట్ లో ఉండే కుడికాల్ని పోగొట్టుకుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించండి, అసలు ఒక పెద్ద మొసలి అలాగే ఒక పెద్ద షార్క్ కొట్టుకుంటుంటే ఎలా ఉంటుందో. నిజంగా ఆ పోరాటాన్ని ఊహించడానికే చాలా భయం కలిగించేలా ఉంటుంది. నెంబర్ 5 ద లార్జెస్ట్ ఎలిగేటర్. అమెరికాలో ఉన్న సౌత్రన్ లూసియానాలో చాలా దారుణంగా మొసళ్ళని వేటాడటం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ వాటిని పట్టుకుని చంపటం కూడా జరుగుతుంది. అయితే సౌత్రన్ లూసియానాలో ఇప్పటి వరకు దొరికిన అతి పెద్ద మొసలి పొడవు వచ్చి 19.2 అడుగులు. ఈ ఎలిగేటర్ ని 1890లో చంపటం జరిగింది. అంతేకాకుండా అప్పుడు దాని బరువు వచ్చి ఏకంగా 900 కేజీల వరకు ఉంది. అయితే అప్పటి నుంచి అంత పెద్ద మొసలి ఏ క్రోకడైల్ హంటర్ కి మళ్లీ కనిపించలేదు. ఆ తర్వాత వాళ్ళకి అమెరికాలో ఉన్న మిస్సిసిపి అనే రైవర్ లో 13 అడుగుల పొడవు ఉన్న ఎలిగేటర్ ని చంపటం జరిగింది. వీళ్ళు చెప్తుంది ఏంటంటే 19.2 అడుగుల పొడవు కలిగిన ఎలిగేటర్ తర్వాత ఇదే మాకు దొరికిన అతి పెద్ద మొసలి అని వీళ్ళు చెప్తున్నారు. నెంబర్ 6 భుజాంగ్ సేనాంగ్. ఫ్రెండ్స్, ఈ మొసలు గురించి ఎవరిని అడిగినా దీని వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని అందరూ చెప్తూ ఉంటారు. అదేంటంటే భుజాంగ్ సెనాంగ్ అనే మరణం లేని ఒక యోధుడు పూర్వం ఉండేవాడని, అతన్ని చంపటానికి ఎంత ప్రయత్నించినా అన్ని ప్రయత్నాలు విఫలం అవటంతో చివరికి తన భార్యను బంధించి వాళ్ళిద్దరినీ మలేషియాలో ఉన్న శ్రీయామాన్లో బటాంగ్ లోపర్ అనే నది దగ్గర వీళ్ళిద్దరినీ చంపి ఆ నదిలో పడవేశారని, అప్పుడు ఈ యోధుడు ఇలా మొసలు రూపంలో బ్రతికి వచ్చి వాళ్ళని చంపాడని ఆ ఊరి ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ కథను పక్కన పెడితే అసలు ఈ మొసలి ఎంత పెద్దదంటే ఇది 19.3 అడుగుల పొడవును కలిగి ఉంది. అలాగే ఈ మొసలిని మలేషియాలో ఉన్న శ్రీయామాన్ లో బటాంగ్ లోపర్ అనే నదిలో దీన్ని మే 21, 1992న ఈ క్రోకోడైల్ ని చంపేయటం జరిగింది. ఎందుకంటే అది అటువైపు బోట్ లో పయనిస్తున్న ఫిషర్ మ్యాన్స్ పై దాడి చేసి చంపుతుందని దీన్ని చంపేయటం జరిగింది. అయితే ఈ మొసలి ప్రపంచంలో ఉన్న అతి పెద్ద మొసల్లో ఇది 4వ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఇంతటి పెద్ద మొసలి యొక్క స్కల్ ని మలేషియాలో సిబురాన్ లో ఉన్న జాంగ్స్ క్రోకోడైల్ ఫార్మ్ అండ్ జూ లో దీని స్కల్ ని డిస్ప్లేగా పెట్టడం కూడా జరిగింది. నెంబర్ 7 డామినేటర్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇంత పెద్ద మొసలు వచ్చి ఆస్ట్రేలియాలో ఉన్న అడిలైడ్ అనే నదిలో ఇది ఉంది.
ఇది ఉప్పు నీటిలో ఉండే మొసలి. అలాగే ఈ మొసలి ఎంత పెద్దదంటే దీని పొడవు వచ్చి 19.7 అడుగుల వరకు ఉంది. అంతే కాకుండా దీని బరువు వచ్చి సుమారుగా 1000 కేజీల వరకు ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇంతటి పెద్ద మొసల్ని చూడడానికి చుట్టుపక్కల దేశాల వాళ్ళే కాకుండా టూరిస్టులు కూడా ఈ మొసల్ని చూడడానికి వస్తుంటారు. అలాగే వీళ్ళు బోటింగ్ చేస్తూ బోట్ ని ఒక ఒడ్డుకి తీసుకువచ్చి అప్పుడు ఈ మొసలికి ఆహారం పెడుతూ ఆ మొసలి ఆహారం కోసం పైకి ఎగిరినప్పుడు అసలు అది ఎంత పెద్ద మొసలో అప్పుడు వీళ్ళకి పూర్తిగా కనబడుతుంది. అలా ఈ మొసల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు దీన్ని చాలా దగ్గరగా చూస్తూ ఎంతో సర్ప్రైజ్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. నెంబర్ 8 యాయ్ క్రోకోడైల్. ఫ్రెండ్స్ ఇది థాయిలాండ్ లోని శ్యాముత్ ప్రకార్న్ క్రోకోడైల్ ఫామ్ అండ్ జూలో ఇది ఉంది. దీని పేరు వచ్చి యాయ్. ఇది 19.8 అడుగుల పొడవును కలిగి ఉంది. అంతే కాకుండా దీని బరువు వచ్చి ఏకంగా 1114 కేజీల వరకు ఇది కలిగి ఉంది. అయితే ఈ జూలో ఇంకా కొన్ని వేల క్రోకోడైల్స్ ఈ జూలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న క్రోకోడైల్స్ అన్నింటికన్నా ఈ యాయ్ క్రోకోడైలే అన్నింటికన్నా పెద్దది. అలాగే ఈ జూలోకి వచ్చిన వాళ్ళకి ఈ అతిపెద్ద క్రోకోడైల్ తో కొన్ని విన్యాసాలు చేసి చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ తలని ఆ మొసలి నోట్లో పెట్టడం, ఇంకా దాని నోట్లో వాళ్ళ చేతుల్ని పెట్టడం, ఇలాంటి భయం కలిగించే విన్యాసాలు ఈ క్రోకోడైల్ తో చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ విన్యాసాలను చూడటానికి చాలా మంది ఈ జూకు వస్తూ ఉంటారు. అలాగే ఈ యాయ్ క్రోకోడైల్ అతి పెద్ద మొసలిగా 1989లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను కూడా ఇది సొంతం చేసుకుంది. ఇంకా ఈ జూలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ మొసలికి ఆహారాన్ని వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒకేసారి ఇన్ని రకాల మొసళ్ళని ఒకేసారి ఒకే ప్లేస్ లో చూడటం అనేది నిజంగా వాళ్ళకి చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. నెంబర్ 9 లోలాంగ్. ఫ్రెండ్స్ ప్రపంచంలో ఇప్పటి వరకు కనిపెట్టిన అతిపెద్ద మొసళ్ళలో ఈ లోలాంగే అన్నింటికన్నా అతిపెద్ద మొసలి. నిజంగా దీన్ని ప్రాణాలతో బంధించి పట్టుకురావటానికి సుమారుగా 100 మంది వరకు సాయపట్టడం జరిగింది. ఇప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇది ఎంత బలమైన మొసలో అని. అంతేకాకుండా వీళ్ళు దీన్ని పట్టుకుని బంధించే సమయంలో ఒక్కొక్కరికి చెమటలు పట్టేలా కూడా చేసింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిని అంతలా విసిగించింది కాబట్టి. అయితే ఇంతటి పెద్ద మొసలి యొక్క పొడవు వచ్చి 20.3 అడుగులు. ఇంకా దీని బరువు వచ్చి ఏకంగా 1075 కేజీల వరకు ఇది బరువును కలిగి ఉంది. అలాగే దీని వయసు వచ్చి సుమారుగా 50 సంవత్సరాలు ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ క్రోకోడైల్ జూన్ 2012లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రోకోడైల్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ లోలాంగ్ ను పట్టుకుని దీన్ని బంధించి తీసుకురావటానికి పడ్డ కష్టాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సెప్టెంబర్ 3, 2011న ఫిలిపిన్స్ లోని అగుసాన్ డెల్ సుర్ అనే పరిధిలో బునావాన్ క్రీక్ అనే ప్రాంతంలో అతి కష్టం మీద ఈ మొసల్ని 3 వారాల పాటు వేటాడి ఆ తర్వాత దీన్ని పట్టుకుని బంధించడం జరిగింది. అయితే వీళ్ళు చేసిన తప్పేంటంటే అంత పెద్ద మొసల్ని ఒక చిన్న బండి మీద పెట్టడంతో అది ఒక్కసారిగా విదిలించుకుని ఆ బండిని విరక్కొట్టేసింది. అలాగే వీళ్ళు చేసిన ఇంకో మంచి పని ఏంటంటే చిన్న బండి మీద దీన్ని పెట్టడం తప్పు చేసినా దీని కాళ్ళని గట్టిగా కట్టేయటంతో అది విదిలించుకోవటం తప్ప అక్కడి నుంచి పారిపోలేకపోయింది. నిజంగా అది అలా దారుణంగా విదిలించుకుని ఆ బండిని విరక్కొట్టేయటంతో ఆ మొసల్ని చూడటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఏమైనా వస్తుందేమో అని అందరూ భయపడి అక్కడి నుంచి పరుగులు పెట్టారు. కొంతమంది అయితే ఏకంగా చెట్లపైకి ఎక్కి కూడా కూర్చున్నారు. అయితే ఈసారి ఇలా కాదని ఒక పెద్ద చెట్టు దుమ్మల్ని తెచ్చి వాటిని కట్ చేసి ఈసారి కరెక్ట్ గా ఆ మొసలి ఎంత విదిలించుకున్నా ఊడిపోకుండా ఉండేలా గట్టిగా తాళ్లతో ఆ మొసలిని కట్టేశారు. ఆ తర్వాత దీన్ని ఆ పక్కనే ఉన్న కాలువ ద్వారా అవతలి ఒడ్డుకు తీసుకువెళ్లి ఎలాగైతే ఒక క్రేన్ సహాయంతో దీన్ని బంధించడం జరిగింది. తర్వాత దీన్ని బునావన్ లోని ఎకో పార్క్ మరియు వన్యప్రాణి రిజర్వేషన్ లోని ఒక ఆవరణంలో దీన్ని సేఫ్ గా ఉంచారు. అయితే ఇది దొరికిన 2 సంవత్సరాల తర్వాత ఈ లోలాంగ్ అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 10, 2013న ఇది చనిపోవటం జరిగింది. అలాగే దీనికి గుర్తుగా ఫిలిపిన్స్ లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీ అనే మ్యూజియం లో దీని అవశేషాలను భద్రపరచడం జరిగింది. నెంబర్ 10 ఆస్ట్రేలియన్ క్వీన్ ఐలాండ్ క్రోకోడైల్. ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇంత పెద్ద క్రోకోడైల్ ని 1957లో ఆస్ట్రేలియాలో కరుంబాలో ఉన్న నార్మన్ అనే నదిలో దీన్ని పట్టుకుని చంపేయటం జరిగింది. వీళ్ళు చెప్తుంది ఏంటంటే దీని పొడవు వచ్చి ఏకంగా 28 అడుగుల వరకు ఉందని వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే ఆ టైంలో ఈ మొసల్ని ఎవరూ మెజర్ చేయలేదని, అసలు ఇది అంత పొడవు లేదని, ఇంకా ఈ మొసలి 28 అడుగుల పొడవు ఉందనే మాట ఫేక్ న్యూస్ అని మరికొంతమంది అంటున్నారు. అయితే ప్రపంచంలో కల్లా ప్రస్తుతం బ్రతికి ఉన్న అతిపెద్ద క్రోకోడైల్ పేరు వచ్చి క్యాసియస్. ప్రస్తుతం బ్రతికి ఉన్న క్రోకోడైల్స్ అన్నింటికన్నా ఈ క్యాసియస్సే అన్నింటికన్నా అతిపెద్ద క్రోకోడైల్. ఈ వీడియోలో మీకు ఏ మొసలి అత్యంత భయాన్ని కలిగించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.